ఆదికాండం 35వ అధ్యాయం. పదిహేను వచనం కలిసి చదువు. ఆదికాండము 35వ అధ్యాయము 15వ వచనము కలిసి చదువు. తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేతెల్ అని పేరు పెట్టాను. కలిసి చదువు. చదవగలిగిన వాళ్ళు స్పష్టంగా బిగ్గరగా చదవండి. తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేతెల్ అని పేరు పెట్టాను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, యేసు ప్రభు వారి మంచి నామమున, మధురమైన నామమున, మహోన్నతమైన నామమున, మహాతిశయం గల నామమున, మహిమగల నామమున, ఈ పత్తిపాడు గ్రామంలో ఈ సంవత్సరం కూడా ఇలాగ ప్రత్యేక కూడికల సందర్భాన ఈ వాక్యం చుట్టూ చేరి వచ్చే అవకాశం మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. యేసుక్రీస్తు ప్రభువును మా కొరకు ఈ భూమి మీదకి మానవుడిగా రక్తమాంసములు ధరించిన వాడిగా అందరి కొరకు మానవుడు చుట్టానికి పంపించినందుకు స్తోత్రాలు. ఆ యేసు మా కొరకై శిలువ మీదకి వెళ్ళి రక్తము కార్చి చనిపోయి సమాధ్యపడి తిరిగి లేచినందుకు స్తోత్రాలు. ఆ యేసుక్రీస్తు నందు, ఆ యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు మూలమున, యేసుక్రీస్తు చేత, యేసుక్రీస్తు వలన, యేసుక్రీస్తు మూలముగా మమ్మల్ని పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదమునకు వారసులుగా చేసినందుకు స్తోత్రాలు. మీ సారూప్యంలోనికి మేము మార్చబడినట్లు ఇలాగ మాకు తరుణాలు మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మమ్మను శిలువ రక్తము ద్వారా కడిగి పరిశుద్ధపరిచి రక్షించి ఆ రక్షణలు ఎదుగునట్లు సంఘమును, సహవాసమును, పరిశుద్ధులను, తేజోవాసులైన స్వాస్థ్యమును మీరు మాకు దయచేసినందుకు స్తోత్రాలు. నిన్నటి దినాన్ని మీ దాస్టర్ కురేన్ గారు సోదర్ డేవిడ్ హెబ్రోనని తీసుకుని వచ్చి వాడుకున్నారు. ఈ దినం వారు బద్వేల్లో జరిగిస్తున్న పరీక్షను మీరు జ్ఞాపకం చేసుకునండి. మమ్మలను కూడా ఆదివారం వరకు కరుణించి ఎవరే స్థానంలో నిలబడి పరిచర్య చేయటం మీకు అంగీకారము, వారు కేటాయించబడిన స్థానములో నిలుచుండి నీకు ప్రీతికరమైన పరిచర్య జరిగించినట్లు సహాయం చేయండి. ప్రయాసపడిన వారందరిని బట్టి, కన్నీరు కార్చిన వారిని, ప్రార్థించిన వారిని, చెమటోడ్చిన వారిని, చేయి చాపిన వారందరిని బట్టి స్తోత్రాలు. తీవ్రమైన ఎండ వేడిమిలో కిచెన్లో పనిచేస్తున్న వారు, వారికి సహకరిస్తున్న వారందరిని బట్టి స్తోత్రాలు. కనబడకుండా ఆయా స్థలాల్లో పరిచయం చేస్తున్న వారిని బట్టి స్తోత్రాలు. ఆన్లైన్లో జాయిన్ అయిన వారిని బట్టి స్తుతిస్తున్నాం. సమీప దూర ప్రాంతాల నుండి కొంతమంది కొంత సమర్పించుకొని వచ్చినారు. కూలి పని చేసుకునేవాళ్ళు, ఉద్యోగం చేసుకునేవాళ్ళు, వ్యాపారం చేసుకునేవాళ్ళు, చేతి పని చేసుకునేవాళ్ళు, ఇలాగ వారి చేతిలో ప్రవృత్తిని కూడా పక్క నుంచి నీ పాదాల దగ్గర కూర్చుండి మీ మాటలు వినాలని వచ్చినారు. ఆశగల ప్రాణం తృప్తిపరచువాడవు, ప్రార్థనలు ఆలకించువాడవు, మమను కూడా కరుణించి ఈ మధ్యాహ్నం మీ మాటలో మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. పాటల ద్వారా కొంత ప్రోత్సాహం, పురికొల్ప దయచేసినందుకు స్తోత్రాలు. మీ వాక్యము కూడా మాకు దయచేయండి తండ్రి. అందరూ మేము కలిసి సమిష్టిగా మ్యూజిక్ టీమ్ కానీ, పాటలు పాడేవారు కానీ, లీడ్ చేసేవారు, ఆ ఏర్పాట్లు చూసుకునేవారు, ఇలాగ అందరం కలిసి ఏకముగా మీ నామును గొప్ప చేస్తూ మీ కొరకు మేము సాగునట్లుగా కృప చూపించు. మా పతనాలు, బలహీనతలు మీరు ఎరగకపోలేదు. నన్ను మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచు. అపవిత్రుడను, దోషిని, అపరాధిని, అంధుడను నన్ను క్షమించి మీ రక్తం చేత నిర్మలము చేసి పరిశుద్ధపరచి అవసరమైన మాటలు నోట ఉంచి మీ ప్రజల సమయం వ్యర్థం చేయకుండా
వాడుకోమని ప్రార్థిస్తున్నాం. రక్షణ లేని వారు రక్షణ పొందినట్లు, రక్షణ పొంది బలహీనులైన వారు బలపరచబడినట్లు నీ వాక్యము దయచి యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మాట్లాడువాడు, ఆయన పేరే యేసుక్రీస్తు. సకల యుగములలో ఆయన దేవుడయ్యుండి, రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయ్యుండి, మనిషిని విషయమై ప్రేమ జాలి కనికరము దయ పట్టింపు కలిగింది. మనుషుడు ఎంత బలహీనుడో చేతకనివాడు ఎరిగిండి, ఆ మనిషిని ప్రేమిస్తూ మానవ చరిత్ర అంతట్లో వెంటబడుతూ ఆదరిస్తూ ధైర్యపరుస్తూ రక్షించి కన్నీరు తుడిచి గాయము కట్టి రోగం బాగు చేసి జీవితానికి సార్థకత కలిగించి నిరీక్షణ కలిగించి నడిపిస్తూ వచ్చినాడు. అలాంటి భక్తులు బైబిల్లో కోకొల్లలుగా మనకు కనిపిస్తున్నారు. అలాంటి వారిలో ఒకళ్ళు యాకోబు, అనగా మోసగాడు అని అర్థము. అలాంటి వ్యక్తి దేవుడు మాట్లాడడం ఇష్టపడ్డాడు. దేవుడు తనతో సంభాషించడానికి పూనుకున్నాడు. అది ఒక నిర్దిష్టమైన స్థలం గనుక ఏ స్థలంలో ఆ దినాల్లో దేవుడు మాట్లాడినాడో ఆ స్థలానికి భక్తులు అలాగ పేరు పెడుతూ వచ్చినారు. అయితే ఇప్పుడు కొత్త నిబంధనలో స్థలము ప్రాముఖ్యం కాదు, వ్యక్తి ప్రాముఖ్యము. వీఆర్ నాట్ ప్లేస్ సెంటర్డ్ బట్ పర్సన్ సెంటర్డ్. యేసుక్రీస్తు ప్రభువే ఆ వ్యక్తి. అందుకే ఎబ్రీ పత్రిక మొదటి అధ్యాయం ఆరంభ వచనంలో చెప్పబడింది, పూర్వకాలమున మన పితరులతో నానా విధములుగా మాట్లాడిన దేవుడు ఇప్పుడు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. యేసుక్రీస్తు ప్రభువే సమస్తమునకు ఆధారం, ఆది సంభూతుడు, సర్వయుగములకు రాజు, అన్నిటికీ శిరస్సు, అధికారి. ఆయన ద్వారా దేవుడు మనతో మాట్లాడిన మాటలే ఈ పరిశుద్ధ గ్రంథం. పాత నిబంధనలో అప్పుడు దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు కొంతమంది భక్తులతో. ఇప్పుడు కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనతో ఎప్పుడూ మాట్లాడేవాడు. మాట్లాడే స్థలానికి బేతేలు అని యాకోబు పేరు పెట్టాడు. ఇప్పుడు కొత్త నిబంధనలో ప్రభు ఒక స్థలంలోనూ మాత్రమే కాకుండా ఎక్కడైనా ఆయన మాట్లాడ సమర్థుడు. ఆయన నోరుండి మాట్లాడలేని మొగివాడు కాదు, ఆయన మాట్లాడే నోరు కలిగిన వాడు. ఆ మాటలు కూడా ఉప్పు వేసినట్లుగా సమయోచితముగా అవసరాన్ని బట్టి అక్కర కొలది పలికే మాటలు. ఆ మాటల్లో శక్తి ఉంది, ఆ మాటల్లో ప్రభావం ఉంది, ఆ మాటల్లో బలం ఉంది, ఆ మాటల్లో కనికరం ఉంది, దయ ఉంది, ఆదరణ ఉంది, ఆ మాటల్లో ఆశ్చర్యం ఉంది. అందుకే ఆయన దయగల మాటలు వినటానికి సువార్తల్లో కొత్త నిబంధనలు తెల్లవారుజామునే ప్రజలు గుంపులు గుంపులుగా చేరి వచ్చినట్లు అక్కడ ప్రస్తావించబడింది. ఈ మొదటి సెషన్లో దేవుడు మాట్లాడే స్థలమైన పాత నిబంధనలో బేతేలు, కొత్త నిబంధనలో సంఘం, అవి కొన్ని అలంకారప్రాయంగా మనకు కనిపిస్తాయి. పూర్తి ఛాయ కొత్త నిబంధనలో యేసుప్రభు యొక్క శిలువ రక్తం ద్వారా సంఘం వచ్చింది. సంఘములో నుండి ఆయన శిరస్సు ఇండమంతా మాట్లాడుతున్నాడు. కానీ కొత్త నిబంధనలో మాట్లాడక మునుపు పాత నిబంధనలో సాధారణంగా మనకి ఎప్పుడు కొన్ని ఛాయలు కనిపిస్తాయి. కొత్త నిబంధనలో కూడా నిజ స్వరూపము వచ్చు వరకు ఆ ఛాయలు, ఆ నీడ, ఆ అలంకారాలు, ఆ ఉపమానాలు ప్రస్ఫుటంగా బైబిల్లో రాయబడుతూ వచ్చినాయి. దేవుడు మాట్లాడిన స్థలము, నివసించిన స్థలము పాత నిబంధనలో చాలా విస్తారమైనవి.
అయితే నేను మీ గమనానికి బైబిల్ అంతట్లో ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు తీసుకురావాలని కోరుతున్నాను. అవి మీకు పరిచయమే, మరలా జ్ఞాపకం చేసుకోవడం అవసరం, అనుభవం. మొదటిది ఆదికాండం 28వ అధ్యాయం. యాకోబు బెర్షెబా నుండి హారాను వైపు పరుగులు తీస్తున్నాడు. బెర్షెబా అంటే సాక్షార్థపు బావి, వెల్లాహో. హారాను అంటే ఇండెసివ్నెస్, చంచల మనస్సు, చంచల తీర్మానము అని. అక్కడి నుండి వెళుతూ ఉండగా, అనగా బెర్షెబా నుండి హారాను వైపు యాకోబు బయలుదేరుతున్నప్పుడు ఒక స్థలానికి వచ్చిన తర్వాత రాత్రి అయింది, పొద్దు గొంకింది. కనుక ఒక రాతిని తలగడగా తీసుకుని నిద్రపోయాడు. ఇప్పుడు ప్రభు యాకోబుతో మాట్లాడడం ఆరంభించినాడు. ఒక దృశ్యం యాకోబు కనిపించింది. కనిపించిన తర్వాత దేవుడు మాట్లాడకుండా దాటిపోయే ఓ మూకివాడు కాదు, మూగవాడు అసలే కాదు. అందుకే ఆదికాండం 28:13లో మరి యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రైన అబ్రహామ దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమి నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. అలాగే 15వచనం, ఇదిగో నేను నీకు తోడైంది, నీవు వెళ్ళు, ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు, ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదును, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా, అంటే మాట్లాడగా. కనుక దేవుని మాటలు భవిష్య యాకోబు నేను అనుకుంటా మొదటి ఇక్కడే విన్నాడేమో. అంతదాకా వాళ్ళ నాన్నగారి మాటలు, వాళ్ళ అమ్మగారి మాటలు, బంధువుల మాటలు, పరిచయస్తుల మాటలు ఆయనకు తెలుసు. దేవుని మాటలు క్రొత్త. ఇప్పుడు యాకోబు వయసు 77 సంవత్సరాలు. 77 సంవత్సరాలు అంటే మనకు దాదాపు అంత అయిపోయి ఉంటుంది. కొంతమంది లోకాన్ని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉంటారు. కానీ యాకోబుకి అప్పుడు జీవితం ఆరంభం. ఆ వయసులో దేవుడు ఆయనతో మాట్లాడాడు. అందుకే ఈయన బేతేల్లో మాట్లాడేవాడు. బేతేల్లు ఆయన మాట్లాడే స్థలానికి ఒక ముంగుర్తుగా, అలంకారంగా మనకు కనిపిస్తుంది. ఈ దినాన ఆ బేతేలే యేసుప్రభు రక్తం ద్వారా కొనబడిన సంఘం, శిలువ రక్తం ద్వారా సంపాదించబడిన దేవుని ప్రజల సమూహం. అందుకే ఎఫెసి పత్రికలో చెప్పబడుతూ వచ్చింది, దేవుని యొక్క ప్రేమ పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు ఎంతో ఆ సంఘములో వెల్లడి చేయుట కొరకాయి. ప్రభు ఆ సంఘం కొరకే తన తాను అర్పించుకున్నాడు. ఆ సంఘాన్ని నిష్కప్టమైనదిగా, నిర్దోషమైనదిగా ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. కనుక ఆయన మొదట బేతేలనే స్థలంలో ఒక అలంకార రూపకంగా సంఘానికి, దేవుని మందిరానికి మనం చూస్తున్నాం. వాస్తవంగా యాకోబు దేవుని దర్శించిన స్థలమే దైవ మందిరం. ఈ దినాన ప్రతి మనుష్యుడు దేవుని దర్శించాలని దేవుడు కోరుతున్నాడు. ఎన్కౌంటర్ ఆఫ్ మ్యాన్ విత్ గాడ్ ఈజ్ ఇండివిజువల్, పర్సనల్, నాట్ కలెక్టివ్. మనిషి దేవుని దర్శించడం అనేది గుంపుతో జరిగేది కాదు, మొదట వ్యక్తిగతంగా ఆయన దర్శించాలి. యాకోబు గుంపుతో ఆయన దర్శించలేదు, ఒకడే దర్శించినాడు. దీన్నే మనం కొత్త నిబంధనలో రక్షణ అంటాం. కనుక ఇంకా ఎవరు యేసుప్రభువును ఎరగలేదో, అంగీకరించలేదో, పాపక్షమాపణ మారుమనసు పొందలేదో వారికి మధ్యాహ్నం మరల మేము జ్ఞాపకం చేస్తున్నాం. దేవుడు మాట్లాడాలంటే, దేవుని స్వరం వినపడాలంటే, దేవుడు నడిపించాలంటే మొదటి మెట్టు ఆయనతో మనకు సరైన అనుబంధము, సంబంధము అవసరం. అది యేసు ప్రభు మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చినాడని, పాపములన్నింటినీ మోసుకొని సిలువలో రక్తం కాచి చిన్నపై సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడని గుర్తించి, యేసు రక్తము చేత కడగబడి శుద్ధీకరించబడితే రక్షణ, మారుమనసు, పాపక్షమాపణ లభ్యమవుతుంది. ఇది ఉచితం.
ఇది వరం, ఇది భిక్ష, ఇది దేవుడు మానవునికి పెట్టిన కనికరం, ఇది కరుణాధారముగా బయలుపరచబడిన దేవుని వరం. ఇంకా ఆ యేసును అంగీకరించకపోతే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు మీరును మీ ఇంటి వారిను రక్షణ పొందదురు. రక్షణ పొందిన తర్వాత దేవుడు ఇప్పుడు మాట్లాడడం ఆరంభిస్తాడు. రకరకాలుగా దేవుడు యాకోబుతో మాట్లాడిన దానికంటే మనతో ఎక్కువ మాట్లాడగలడు, మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబుతోనైతే 28వ అధ్యాయంలో ఆరంభంలో 3 వచనాలే, 13, 14, 15 వచనాలే. మనతోనైతే కుమార్ ద్వారా ఈ పూర్తి 66 పుస్తకాలు బైబిల్ ఇచ్చినాడు. మనతో ఎక్కువ మాట్లాడాడా, యాకోబుతో ఎక్కువ మాట్లాడాడా? మనతోనే ఎక్కువ మాట్లాడాడు. ఎందుకు మనతో ఎక్కువ మాట్లాడాడంటే, ఎలాగో వినరు కదా, ఎంత మాట్లాడినా వింటారు హిమా అనుకున్నాడు. అందుకే చెప్తారు కదా తెలుగులో ఒక సామెత, మనిషికి ఒక మాట పశువుకు ఒక దెబ్బ అని. కొంతమందితో దేవుడు ఒకే మాట మాట్లాడినాడు, ఎందుకంటే వాళ్ళు వినే రకం. మనం 66 పుస్తకాలు ఇచ్చినా కూడా వినే రకం, వినని రకం కనుక ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు, వింటారేమో 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 అని. చాలా విషాదకరమైన సంగతి. ఎక్కువ మాట్లాడినారంటే ఎక్కువ వినలేదనే కదా అర్థము. తక్కువ మాట్లాడినారంటే ఒక మాటకే విధేయత చూపించినారు. అదే బేతేలు అనుభవం. రెండవది నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనం, ఎక్సడస్ చాప్టర్ 25:8. నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును దేవుడు మన మధ్యలో నివాసం చేయాలని కోరాడు. అందుకే 430 సంవత్సరాలు బానిస బ్రతుకులో మగ్గిపోతున్న వారిని కరుణాసంపన్నుడైన దేవుడు మోషేను పంపించి గొర్రెపిల్ల రక్తం ద్వారా ఐగుప్తు బంధకాల్లో నుండి వారిని తెంచి బయటికి తీసుకొని వచ్చినాడు. వారు ఆ దినాల్లో చేస్తున్న పని ఏంటంటే ఇటుకలు కాల్చుట. దీని గురించి మీ ఊర్లో వాళ్ళకి తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు అనుకుంటా. నాకు తెలిసి నేను 15 ఏళ్ల నుండి వస్తున్నా, అన్నీ మారినాయేమో కానీ అది ఇటుకల బట్టీలు మాత్రం మారలేదు. కష్టమైన పని, ఎప్పుడు చేయాల్సిన పని, ఇబ్బందితో కూడిన పని, అది చేసేవారికి మాత్రం దాని కష్టం తెలుస్తుంది. నీడపాటను పోయి ఉండటానికి కుదరదు. పొలం పనులు చేసేవాళ్ళు, ముఖ్యంగా గవర్నమెంట్ పని చేసేవాళ్ళు, ఇప్పుడు మీరు 11 గంటలకు వచ్చేస్తారు. 100-10 దినాలు అయిపోతే డబ్బులు వచ్చేస్తాయి. అయితే ఇటుకలు కాల్చేది చాలా కష్టమైన పని. ఇస్రాయల్ ఆ పని చేసినారు. ఒకరోజు కాదు, ఒక వారం కాదు, ఒక మాసం కాదు, ఒక దశాబ్దం కాదు, 430 సంవత్సరాలు చేసినారు. మనం ఈ పత్తిపాడు గుంటూరు ఎండకే తలకిందులు అయిపోతున్నాం. ఇంకా ఐగుప్తు ఎండ అంటే సూర్యుడు అక్కడే పుట్టినాడేమో అన్నట్లుగా ఉంటుంది, అంత తీవ్రమైన ఎండలు. అలాంటి దాంట్లో వాళ్ళు ఎలాగ పనిచేసినారు ఇప్పటిదాకా ఊహించుకోలేదు. అందుకే దాన్ని నిప్పుల కొలిమి, శ్రమల కొలిమి, కొలిమితో పోలుస్తూ వచ్చినారు. అంటే బయటకు వచ్చే మార్గమే లేదు. దేవుడు అలాంటి పరిస్థితుల్లో వారిని బయటికి తోడుకొని వచ్చి వారి మధ్యలో నివాసం చేయాలని కోరాడు. ఈ దినాల్లో మన మధ్యలో కూడా యేసు ప్రభువు సిలువ రక్తం ద్వారా బయటకు వచ్చిన వారి మధ్యలో, అంటే యేసు సిలువ రక్తం చేత కడగబడి శుద్ధీకరించబడి ఆయన కొరకు జీవించడానికి తీర్మానం చేసుకున్న రక్షణ పొందిన వారి మధ్యలో ప్రభువు నివాసం చేస్తున్నాడు. ఐగుప్తులోనే పిరమిడ్లు ఉన్నాయి. ఐగుప్తులో నుండి గొర్రెపిల్ల రక్తం ద్వారా విడిపించబడిన ఇశ్రాయేల్ మధ్యలో ఉన్న దేవుడున్నాడు. ఐగుప్తులోనేమో ఫరో స్వరం వినబడుతుంది, ఇశ్రాయేల్ మధ్యలోనేమో దేవుని స్వరం వారికి వినిపిస్తుంది. ఐగుప్తులో బానిస బతుకులు ఉన్నాయి, అది ఇశ్రాయేల్ మధ్యలోనైతే స్వేచ్ఛ విడుదల
దేవుడు సిద్ధం చేసినాడు. ఐగుప్తులు ప్రభువు నెరక్కుండా వారు జీవిస్తూ వచ్చినారు. దేవుని తీర్పును తక్కువగా అంచనా వేసినారు. ఇశ్రాయేలులైతే దేవుని తీర్పును ఎరిగిన వారై దేవుని వాక్యానికి విధేయత చూపించి మోషే మాటను నమ్మి దేవుని ఎందు విశ్వాసం ఉంచి వారు దేవుని యొక్క సంకల్పంలోనికి వచ్చి గుడారంలోనికి వచ్చినారు. ఇది మనం ఎలాగ చెప్పొచ్చు అంటే, ఎండ వేడిమి కిటికలు బట్టి దగ్గర పనిచేసేవారిని ఇలాంటి పందిరిలోనికి తీసుకుని వచ్చి కూర్చోబెడితే వారికి సెంట్రలైజ్డ్ ఏసీ మాదిరి ఉంటుంది. దిస్ ఎ మెటఫర్ ఆఫ్ డెలివరెన్స్, రిడెంప్షన్, విమోచన. మనం కూడా పాపం యొక్క ఎండలో అలాగ ఉంటిమి. అయితే యేసు ప్రభు కృప ద్వారా, రక్షణ ద్వారా ఇప్పుడు సిలువ నీడికి వచ్చినాం. పరమగీతం 2వ అధ్యాయంలో చెప్పబడింది, ఆనందభరితుడనై అతని నీడన నేను కూర్చుంటుని. ఆ జల్దరు వృక్షం నీడలోనికి ఆయన మనల్ని తోడుకొని వచ్చినాడు. పాత నిబంధనలో జల్దరు వృక్షం అంటే ఒక యాపిల్ ట్రీ. మనం యాపిల్ పండ్లు చూసాం కదా, అది పండే చెట్టు. కొత్త నిబంధనలో ఆ జల్దరు వృక్షమే యేసుప్రభు యొక్క సిలువ. ఆ సిలువ నీడకి ఎలాంటి బానిస వచ్చినా, ఎలాంటి పాపి వచ్చినా, ఎలాంటి దుర్మార్గుడు వచ్చినా, ఎలాంటి దుష్టుడు వచ్చినా, అది చల్లటి నీడనిస్తుంది. అదే పాపక్షమాపణ మార మనసు. దేవుడు మనిషిని కొరకై సిద్ధపరిచిన ఆధ్యాత్మికమైన విశ్రాంతి. ఏనాడు 430 సంవత్సరాల్లో అలాంటిది ఇశ్రాయేల్ చూడలేదు, వినలేదు. ఇప్పుడు దేవుడు వారి మధ్యలోనికి దిగి వచ్చి నివాసం చేస్తానన్నాడు. ఇశ్రాయేలీలు బంధకాల్లో ఉన్నప్పుడు, అంటే ఐగుప్తు బంధకాల్లో ఉన్నప్పుడు వారి పైన వాళ్ళు పని చేస్తున్నారు లేదని, మామూలు మనకు కూడా అంతే కదా, గవర్నమెంట్ పని చేసేటప్పుడు సూపర్వైజర్లు పక్కన ఉంటారు కదా, అలాగే వీళ్ళు కూడా పని చేస్తున్నారో లేదా అని చూడటానికి ఐగుప్తు యొక్క సూపర్వైజర్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు వారి మధ్యలోనికి సూపర్వైజర్లు కాదు, నాయకులు కాదు, దేవుడే దిగి వచ్చిన ఒక భౌతికమైన సూపర్వైజర్. అంటే కొన్ని కొన్ని చూడవచ్చు, కొన్ని చూడకపోవచ్చు. దేవుడే మన దగ్గరికి దిగి వస్తే దేవుడు అన్ని విషయాల్లో మనకి సహాయం చేసి ఆదుకునేవాడు. ఒక సూపర్వైజర్ ఎక్కడ, దేవుడు ఎక్కడ కనిపిస్తున్నాడు. అది ఇశ్రాయేలుకున్న భాగ్యం. వారు విడిపించబడడం ద్వారా దేవుడు దాన్ని వారి కొరకే సిద్ధం చేసినాడు. 3వ పోలిక, సమూయేలు 1వ గ్రంథం అనుకుంటా, 22వ అధ్యాయం, 1 Samuel chapter 22. సమూయేలు 1వ గ్రంథము 22వ అధ్యాయం 1వ వచనం. దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా, అతని సహోదరులను, అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యుద్ధకు వచ్చిరి. ఈ అదుల్లాము గుహ కొత్త నిబంధనలో సంఘానికి ఒక పోలిక. గుహ కనబడకుండా ఉంటుంది, కానీ వారికి అవసరమైన భద్రత కాపుదలు ఇస్తుంది. ఈ సమూయేలు 1వ గ్రంథం 22వ అధ్యాయం అదుల్లాము గుహ అనుభవము, భక్సింగ్ గారికి చాలా ఇష్టమైన వాక్యాలు ఒకటి. చాలా సందర్భాల్లో ఈ వాక్యాన్ని గురించి ఆయన బోధించేవాడు. దావీదు గుహలోనికి వెళ్ళడం ఏంటి, సింహపు గుండె లాంటి గుండె కలిగిన వాడు, పరాక్రమశాలి, గొల్యాతును ఒక్క వడిసెల రాతో కూలగొట్టినవాడు. అయితే పరిస్థితి ప్రతికూలంగా మారినప్పుడు ఆయన పారిపోయి శత్రు యుద్ధ నుండి గుహలోనికి వచ్చినాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన తండ్రి ఇంటి వారందరూ, తండ్రి ఇంటి వారంటే ఎవరు, ఈ పదం బైబిల్లో అక్కడ మనకు కనపడతా ఉంటుంది. యోసేపు తండ్రి ఇంటి వారు, మరోమని తండ్రిని, తండ్రి ఇంటిని, అంటే ఇక్కడ 2 రకాలైన సంగతులు జ్ఞాపకం చేయబడతాయి. ఒకటి భౌతికమైన తండ్రి, భౌతికమైన తండ్రి ఇల్లు, అదే లోకం, అదే సాతాను. 2వది ఆత్మ సంబంధమైన తండ్రి, ఆత్మ సంబంధమైన ఇల్లు, అదే యేసుక్రీస్తు ప్రభు లేదా దేవుడు. అందుకని యేసు ప్రభు వారు పరలోక ప్రార్థన నేర్పించడం మత్తయి సువార్తలో, పరలోకమందున్న మా తండ్రి
యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వచనాల్లో యేసుప్రభువు అన్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. కానీ కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఈ తండ్రి మన కొరకే సిద్ధపరిచిన నివాసం మాకు జ్ఞాపకం చేయబడుతుంది. ఆయన రక్తం ద్వారా కొనబడిన వారంతా ఆయన ఇంట్లో కుటుంబ సభ్యులే. అందుకే లూకా సువార్త 15వ అధ్యాయంలో తప్పైన కుమారుడు తిరిగి రావాలని అనుకున్నప్పుడు ఆయనకి గుర్తొచ్చింది తండ్రి ఇల్లే. స్నేహితుని ఇల్లు గుర్తురాలేదు, బంధువుల ఇల్లు గుర్తురాలేదు, పరిచయస్తుల ఇల్లు గుర్తురాలేదు, తెలిసిన వారి ఇల్లు గుర్తురాలేదు, కానీ తండ్రి ఇల్లే గుర్తొచ్చింది. అందుకే నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయని యేసుప్రభు వారు బోధించినప్పుడు ఈ తప్పైన కుమారుడు వినలేదు, ఆయనకేం తెలియదు. కానీ తప్పైన కుమారుడు నా తండ్రి ఇంట అనేక మంది పనివారు ఉన్నారు, అనేక మంది పనివారు, అనేక మంది కూలివారు, అనేక నివాసాలు. అంటే తండ్రి ఎలాగుంటాడంటే అనేకమైన వారి కొరకు అన్నీ సిద్ధపరిచింటాడు. తండ్రి ఇంట్లో సమృద్ధిగా ఉంది, అదే దేవుని సంఘం. కనుక అదుల్లాము గుహ కొత్త నిబంధనలో దేవుని సంఘానికి పోలిగ్గా ఉంది. ఈ అదుల్లాము అంటే టెస్టిమనీ, సాక్ష్యము అని అర్థం. ఇది చాలా లోతైనదిగా కనిపిస్తుంది, అయితే చాలా భద్రత ఉంది. అదుల్లాము గుహలో ఉన్నప్పుడు దావీదు 2 కీర్తనలు రాసినాడు, 57వ కీర్తన, 142వ కీర్తన, 57, 142. ఈ కీర్తన చదివినప్పుడు అదుల్లాము గుహ ఎలాంటిదో కొంతైనా మనం అర్థం చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. అక్కడ 4 రకాలైన ప్రజలు 400 మంది వచ్చినారు. 2వ వచనం, మరి ఇబ్బంది గలవారు, అప్పులు చేసిన వారు, అసమాధానముగా ఉన్నవారు ఆయన యుద్ధకు కూడి రాగా అతడు వారికి అధిపతి ఆయను, అతని యుద్ధకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండరి. ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, అప్పులు చేసిన వాళ్ళు, అసమాధానంగా ఉన్నవారు తండ్రి ఇంటి వారందరూ అక్కడికి వచ్చినారు. 400 మంది ఉన్నారు. ఎందుకు 400? 399 ఉండొచ్చుగా, 401 ఉండొచ్చుగా, 410 ఉండొచ్చుగా. 400 ఎలాగొస్తుంది? 4×100. 4 ఏం జ్ఞాపకం చేస్తుంది? సార్వత్రికాన్ని జ్ఞాపకం చేస్తుంది. 4వ దినమన్న దేవుడు పగలు నేయటానికి సూర్యుని గొప్ప జ్యోతిని చేసినాడు. 4 జీవులు, 4 సువార్తలు. 4-4 అనేది బైబిల్లో మనకు అక్కడికక్కడ తారసు పడుతూ ఉంటుంది. తర్వాత 100, ఒక మనిషికి 100 గొర్రెలు ఉండను. 100 కరెక్ట్ ఎలాగ ఉంటాయి? 99 ఉంటాయి, 110 ఉంటాయి, 102, 103 అని ఉంటాయి. కానీ 100 ఉన్నాయంట. అంటే సంపూర్ణతను జ్ఞాపకం చేస్తుంది. ఒకడు విత్తడానికి వెళ్ళాడు, విత్తనాలు వేసినాడు, 30 అంతులు 60 అంతులు, 30 60 తర్వాత ఎంత రావాలా? 90 రావాలి. కానీ బైబిల్ ఏం రాశారు? 100 అని రాశారు. సంపూర్ణతను జ్ఞాపకం చేస్తుంది. కనుక దేవుని సంఘం అనే అదుల్లాము గుహలో రకరకాల మనుషులు ఇలాంటి వాళ్ళు వస్తుంటారు. కొంతమంది తెలియక ఏమనుకుంటారంటే అక్కడ ఉండేదంతా ఇప్పుడే పరలోకం నుండి దిగొచ్చిన దేవదూతులు అని అనుకుంటూ ఉంటారు. అందుకని వాళ్ళు ఏమంటారంటే ఎవరు బాగున్నారు అక్కడ రావటానికని, బాగలేరు కనుకనే అందరు కలిసి వచ్చారు అక్కడికి, మీరంతా బాగున్నారు కనుకనే బయట ఉన్నారు. ఎవరు బాగలేరు అనుకుంటారో వాళ్ళు గుహలోనికి వస్తున్నారు. దావీదు వారికి ఆకర్షణ, దావీదు వారికి శిరస్సు. కొత్త నిబంధనలో పరలోకపు దావీదు అని యేసుప్రభు, దావీదు కుమారుడు యేసుక్రీస్తే మన శిరస్సు అయినాడు. ఈ సమయలు మొదటి గ్రంథం 22 అధ్యాయంలో చెప్పబడింది, దావీదు వారికి అధిపతి ఆయను, హి బికేమ్ హెడ్. అదే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడినట్లు, సంఘమునకు ఆయన శిరస్సు. ఈజ్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్. యేసు ప్రభువే ఆ సంఘమునకు శిరస్సు. సంఘం ఆయనది, రక్తం ఆయనది, విలువ ఆయనది, క్రయం ఆయనది, ప్రాణం ఆయనది, దానం ఆయనది, పాడారపడంగా చేయబడింది ఆయన. ఆయన విలువైన త్యాగమును బట్టి విలువలేని మనము ఆ విలువను సంతరించుకునే అవకాశంలోనికి దేవుడు మనం తోడుకొని వచ్చినాడు. ఈ అదుల్లాము గుహ 400 మందికి భద్రత ఇచ్చింది.
దావీదుతో పాటు వారందరూ ఉండే అవకాశం ఇచ్చింది. ఎంతకాలం ఉన్నారో స్పష్టంగా మనకు తెలియదు. చూడండి, ఒక వ్యక్తి దగ్గర ఇంకొక వ్యక్తి ఉంటేనే, ఇద్దరు ఉంటేనే, లేదా భార్య భర్తలు ఇద్దరు పిల్లలు ఉంటేనే వాళ్ళకి భోజనము కార్యక్రమాలు అన్నీ జరగాలంటే చాలా కష్టం. ఇప్పుడు మనం 400 మంది ఉన్నామనుకో, ఊరికే కూర్చుంటే భోజనం వస్తుందా? ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేస్తారు, పనిచేసేవాళ్ళు పనిచేస్తున్నారు, సహాయం చేసేవాళ్ళు సహాయం చేస్తున్నారు, ఇలాగ ఎవరి పనులు వాళ్ళు చేస్తూనే ఉంటారు. మరి దావీదు దినాల్లో 400 మంది ఆ గుహలో అలాగే ఉన్నారు, వాళ్ళకి ఎలాగ భోజనం వచ్చింది? ఒక పూట, రెండు పూట్ల, మూడు పూట్ల? వారందరిని ఎవరు పోషించినారు? మరి ఒక్క పూట ఎవరైనా మన ఇంటికి వస్తేనే మనం వాళ్ళ ప్రోగ్రామ్ ఏంటో తెలుసుకుంటాం. ఏంటండి, ఎప్పుడు వెళ్తున్నారను, వచ్చిన పని అయిపోయిందనో గుంటూరు భాషలో చెప్పాలంటే. ఎలాగో మొత్తానికి వాళ్ళు వెళ్ళే డే తారీఖు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. నా మాదిరి మీ సంగతి తెలిసినవాడు అనుకో, వెళ్ళట్లేదు ఇక్కడే ఉంటున్నా అని చెప్తా. ఆవిడ మీరే ప్లాన్ చేస్తారు వెళ్ళే ప్లాన్. దావీదు అలాగేం ప్లాన్ చేయలేదు. ఇది చాలా ఆశ్చర్యం. మరి ఎవరు వీరికి సహాయం చేసినారో తెలియదు, ఎవరు వీరికి భోజనం వడ్డించినారో తెలియదు. గోలో ఉంటే ఏదో సరదాగా వచ్చి పిక్నిక్ మాదిరి చూసి సెల్ఫీలు తీసుకొని అలాగ వెళ్ళిపోయేది కాదు. వశ్య చాలా కాలం ఇక్కడ ఉన్నారు, ఎందుకంటే వారు శత్రువు యొక్క ఊరి నుండి వారు తప్పించుకొని వచ్చినారు. తర్వాత దావీదు ఆ గుహలో దాగి ఉన్నాడని వారికి తెలియజేయబడింది. 4వ వచనం, అతని యుద్ధకు వారిని తోడుకొని పోగా దావీదు కొండలలో దాగి ఉన్న దినములు వారు అతని యుద్ధ కాపురం ఉండరే. ఎంత అందమైన వాక్యం చూడండి ఇది. అందుకే నేను అండర్లైన్ చేసుకుని కొటేషన్స్లో పెట్టుకున్నా. దావీదు కొండలలో దాగి ఉన్న దినములు, ఎవరికైనా ఇలాంటి దినాలు ఉంటాయా? మనకన్నీ మంచి మంచి దినాలు ఉంటాయి. అందుకనే మనం అనుకుంటాం ఆ దినాలు వస్తే ఎంత బాగుండు, పూర్వ దినాలు, బాగున్న దినాలు, ఆరోగ్యంగా ఉన్న దినాలు, వయసు ఉన్న దినాలు, డబ్బులు ఉన్న దినాలు, క్షేమం ఉన్న దినాలు, మన చుట్టూ కొంతమంది తిరుగుతున్న దినాలు వస్తే ఎంత బాగుండు అని అనుకుంటాం. కానీ దావీదుకి కొన్ని దినాలు వచ్చినాయి. ఏంటవి? కొండలలో దాగి ఉన్న దినాలు. యేసుక్రీస్తు ప్రభు దావీదు కుమారుడు కొండల్లో దాగలేడు, కానీ కొండ మీదకి వచ్చి మన కొరకై సిలువ వేయబడ్డాడు. పాత నిబంధన దావీదైతే దాగి ఉన్నాడు, కొత్త నిబంధన దావీదని యేసుక్రీస్తు ప్రభు లేదా దావీదు కుమారుడని యేసైతే మన కొరకై బహిరంగముగా సిలువ వేయబడ్డాడు. పాత నిబంధన దావీదు దగ్గరికైతే 400 మంది ఉన్నారు, కొత్త నిబంధన దావీదు కుమారుడని యేసు ప్రభు దగ్గరైతే అనేక మంది విస్తారంగా చేరి వచ్చినారు. పాత నిబంధన దావీదు దగ్గరికైతే రాయబడింది తల్లిదండ్రులు వచ్చినారు, కొత్త నిబంధనలో ఉన్న దావీదు కుమారుడని యేసు దగ్గరికైతే తల్లి వచ్చిన తల్లి యొక్క బాధ్యత యోహానుకి యేసు ప్రభు అప్పగించినాడు సెలవులు. అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. పాత నిబంధనలోని దావీదుకైతే అదుల్లాము గుహలో నుండి దేవుడు వారిని భద్రపరిచి కాపాడి సంరక్షిస్తూ వచ్చినాడు. కొత్త నిబంధనలో దావీదు కుమారుడైతే ఆ శిలువ మీద వేలాడదీయబడినప్పుడు నేను దప్పికొనుచున్నానంటే ఆయన దప్పిక తీరలేదు. పాత నిబంధన దావీదు అదుల్లాము గుహలో అనుభవించిన దానికంటే కొత్త నిబంధనలో ఉన్న దావీదు కుమారుడని యేసు ఆ కలవరి కొండ మీద అనుభవించిన బాధ, శిక్ష, వేదన, నింద, అవమానం మానవ నోరు వివరించలేదు, చెవులు గ్రహించలేవు, ఉదయానికి బోధపడదు. అది ఎన్నటికీ తీరి యొక్క అట్టుండవలసిన యాగమే. ఆ కొత్త నిబంధన దావీదు కుమారుడని యేసు వద్దకు మనం చేరి వచ్చిన ఎలాంటి వాళ్ళు? ఈ రకమైన వాళ్ళు, అప్పుల బాధలు ఉన్నవాళ్ళు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, ఇబ్బందులతో ఉన్నవాళ్ళు, కష్టాలతో ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళంతా ఆయన వద్దకు చేరి వచ్చినట్లు మనం యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడి కొనబడి ఆయన వద్దకు చేరి వచ్చిన ఇప్పుడు దాకా సంఘానికి సంబంధించిన
మూడు అలంకారాలు చూచున్నా. మొదటిది, దేవుడు మాట్లాడిన బేతేలు. రెండవది, దేవుడు నివసించిన ప్రత్యక్ష గుడారం. మూడవది, దేవుని సంఘానికి పోలికై ఆయన శిరస్సయ్యున్న అదల్లాము గుహ యొక్క అనుభవం. నాలుగవది చూస్తామా, యోహాను సువార్త మొదటి అధ్యాయం, జాన్ చాప్టర్ 1:38. యోహాను సువార్త మొదటి అధ్యాయం, యోహాను సువార్త మొదటి అధ్యాయం 38, అలాగే 39వ వచనము కూడా. యోహాను సువార్త మొదటి అధ్యాయం 38. యేసు వెనుకకు తిరిగి, వారు తన వెంబడించుట చూచి మీరేం వెతుకుతున్నారని వారిని అడగగా, వారు రబ్బీ నువ్వెక్కడ కాపురం ఉన్నావని ఆయన అడిగిరి. రబ్బీ అన్న మాటకు బోధకుడని అర్థం, నువ్వెక్కడ కాపురం ఉన్నావు. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, మీరు జవాబు చెప్పండి. కాపురము అనే మాట పెళ్లి కాని వాళ్ళకు వాడతామా, పెళ్ళైన వాళ్ళకు వాడతామా? ఇప్పుడు పెళ్లి కానీ ఒక సహోదరు ఉంది, మీటింగ్కి వచ్చింది, మీటింగ్ అయిపోయిన తర్వాత ఏమ్మా ఎక్కడ కాపురం ఉన్నావు అన్నాం అనుకో, బయటికి రండి మీ సంగతి చెప్తా అంటారు. అలా కాకుండా ఏంటమ్మా ఎక్కడున్నారు అని అంటే, హాస్టల్లో ఉన్నానన్నా, బంధువుల ఇంట్లో ఉన్నా, ఏదో ఒక జవాబు చెప్తారు. అలాగే బ్రదర్స్ని కూడా పెళ్లి కాని బ్రదర్ నేమ్ బ్రదర్ ఎక్కడున్నారు, కాపురం ఎక్కడ పెట్టారు అన్నారు అనుకో, ఇంకేమైనా ఉందా? రేసు బ్రో దగ్గరికి వచ్చి అలాగ అంటున్నారు, నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావు అని. మనం ఏంటి ఏమని అంటాం, ఎవరితో మాట్లాడుతున్నావు, కళ్ళు తిరుగుతున్నాయా ఏంటి, కాపురం ఉన్నానో మాట్లాడుతున్నావు ఏంటి, ఎప్పుడు చూసావు, ఎక్కడికి వచ్చావు, ఏం మాట్లాడుతున్నావు, అసలు నోరు సరిగ్గా చేసుకుని మాట్లాడు, గుంటూరుకు వచ్చినావా, ఎక్కడికి వచ్చినావు, ఎక్కడ నివాసం ఉంటున్నావు అని అడగాలి, కానీ ఎక్కడ కాపురం ఉంటున్నావు అని అడగడం ఏంటి. కాపురం అంటే మనం ఏమనుకుంటామంటే పెళ్ళైన జంట ఉండే స్థలము అని మనం అనుకుంటాం. ఒక కుటుంబం, భార్య భర్త పిల్లలు, దాన్ని కాపురం అంటాం. కానీ పెళ్లి కాని వ్యక్తి ఒకే ఒక వ్యక్తి ఉంటే అది కాపురమా? రబ్బీ నీవెక్కడ కాపురం ఉన్నావు అంటే అర్థం ఏంటంటే, ఆయన ఒకడే కాదు, ఆయనతో పాటు ఇంకా చాలామంది ఉన్నారు. వారు భౌతికంగా ఒక కుటుంబం కాదు, కానీ ఆత్మీయ కుటుంబం. ఇది ఆత్మీయ కాపురం, ఇది ఆత్మీయ మనుషులు నివసించే స్థలం. అందుకంటే ఆయన ద్వారా రక్షణ పొందిన వారు, ఆయన పిలుపుని అందుకుని ఆయన దగ్గరికి వచ్చిన వారు ఆయనతో పాటు ఉన్నారు. ఎక్కడున్నారంటే వెంటనే ఆయన, నేను లొకేషన్ షేర్ చేస్తానులేండి, మీరు వచ్చేయండి అని చెప్పలే. ఇదే నెలలో మనకు చాలా ఊతుపోదం, ఎక్కడున్నారంటే లొకేషన్ షేర్ చేస్తాను వచ్చేయండి అని. యేసుప్రభు అలాగే చెప్పలేదు లొకేషన్ షేర్ చేస్తానని. యేసుప్రభు అన్నాడు, కమ్ అండ్ సీ, వచ్చి చూడుడి. అందరూ వెళ్ళి చూడలేరు. మనం ఒక స్థలం చెప్పామనుకో, ఆ స్థలాన్ని బట్టి అక్కడ ఎలాంటి వాళ్ళు ఉంటారు అనేది మనం ఊహిస్తాం. ఇక్కడ గుంటూరు విద్యానగర్ అన్నాను అనుకో, అంత బాగా పెద్దవాళ్ళు పాషోళ్ళు ఉండేవాళ్ళు మీ మాదిరి అని అనుకుంటాం. అలా కాకుండా బాంబేలో స్లమ్స్లో ఉన్నామని చెప్పామనుకో, స్లమ్స్ అంటే మురికివాడలు, అయ్యో చాలా పేదలు ఉండేది అని అనుకుంటాం. మురికివాడల్లోనూ చాలా పేదలు ఉంటారు. పాష్ ఏరియాలు అంటే ఆ స్థలానికి విలువ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడ ఉన్నారంటే బంజారా హిల్స్లో ఉన్నామంటే రెండో మాట మార మాట్లాడడం మనం, ఎందుకంటే అక్కడ ఉండేది అంతా హైఫై వాళ్ళే, పెద్ద పెద్దళ్ళే, పెద్ద రాజకీయ నాయకులు, తర్వాత సినీ యాక్టర్సు, వ్యాపారవేత్తలు, ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు అంతా అక్కడ ఉంటారు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అది ఇది. అలా కాకుండా మనము ఎక్కడ ఉన్నామంటే మలకపేటలో, మలకపేటలో ఎక్కడున్నారు, మా వాళ్ళు కూడా అక్కడే ఉండేది. వేరే ఇంక ఏ ప్రాంతమైనా చెప్పండి, ఎక్కడ ఉన్నారు మా వాళ్ళు కూడా అక్కడే ఉన్నారంటాం, కానీ బంజారా హిల్స్లో ఉన్నాము, మహేంద్ర హిల్స్లో ఉన్నాము అంటే మా వాళ్ళు కూడా అక్కడే ఉండేది అని అంటారా? అనలేదు. అదే గొప్ప స్థలం. అలాగే న్యూయార్క్లో ఉన్నా, ఎక్కడ ఉన్నారంటే మాన్హాటన్, అది చాలా ప్రసిద్ధిగాంచిన స్థలం. అలా ఒక దేశంలో, రాష్ట్రాల్లో, స్థలాల్లో, ఊర్లో ప్రసిద్ధి చెందిన స్థలాలు ఉంటాయి. ఇక్కడ స్థలానికి ప్రసిద్ధి రాలేదు, స్థలంలో ఉన్న వ్యక్తిని బట్టి ప్రసిద్ధి వచ్చింది. భూమి మీద ఎలాగుంటుందంటే, స్థలానికి ప్రసిద్ధి ఉంటుంది, దాంట్లో వ్యక్తులు పోయి గొప్పలు కావాలని అనుకుంటూ ఉంటారు. యేసుప్రభు అలా కాదు. భూమి మీద బలహీనమైన స్థలము, కానీ బలవంతుడు వచ్చినాడు. అందుకే వచ్చి చూడుడి,
ఇప్పుడేం వస్తానులేండి, చాలా అలసిపోయినామే, ఆయనకి ఎక్కడ వస్తామని వెళ్ళిపోయారా? యేసుప్రభుతో పాటు వచ్చి చూసారా? యోహాను సువార్త మొదట వచ్చా జాన్ చాప్టర్ 1:39, యోహాను 1:39, ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమును స్థలము చూచి ఆ దినమున ఆయన యుద్ధ బస చేసిరి. ఆయన యుద్ధ బస చేసిరి, ఇది సంఘం. దేవుడు తనతో మాట్లాడుచున్న స్థలమునకు, చోటు నకు, చోటు తెలుగు బైబిల్లో, అలాగే స్థలము, రెండో ఒకటే పదాలే. ఇక్కడ దేవుడు కాపురమున్న స్థలం, మాట్లాడే స్థలం ఉంది, కాపురమున్న స్థలం ఉంది, పుట్టిన స్థలం ఉంది, పెరిగిన స్థలం ఉంది, పాత పెట్టబడిన స్థలం ఉంది, అలాగే చాలా స్థలాలు ఉన్నాయి యేసుప్రభుకి. ఒక్క స్థలం కూడా ఆయన పేరట్లేదు. ఆయన కాపురమున్న స్థలం చూసి ఆయన యుద్ధ ఉండరి, ఆయన దిండే భాగ్యము కొంతమందికి వచ్చింది, ఎంతమందో మనకు తెలియదు. వారు అని రాయబడుతూ వచ్చింది, వారు వెళ్ళారు. ఇది నన్ను ప్రభు మన మధ్యలో కాపురముంటానికి వచ్చినాడు. పాత నిబంధనలో దేవుడు ప్రజల మధ్యలో కాపురమున్నాడు, ఇప్పుడు కొత్త నిబంధనలున్న ప్రకటన గ్రంథం 21, ప్రకటన గ్రంథం 21:3, ప్రకటన 21:3, Revelation 21:3. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముంది. ఆ కాపురం ఉండాలంటే వారికి వీళ్ళకి సరిపోలు కదా, కంపాటబిలిటీ అంటాం, సింక్ కావాలి. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ అభిరుచులు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళన్నీ మనము కొన్ని రోజులు కొంతమంది పరిచయమైన వ్యక్తులతో వాళ్ళ ఇంట్లో ఉన్న తర్వాత తిరిగి పొసగదు మనకి, ఎందుకంటే వాళ్ళది మనకు సరిపోదు, మంది వాళ్ళకి సరిపోదు. మన మాటలు వేరుగుంటాయి, వాళ్ళ మాటలు వేరుగుంటాయి, వాళ్ళ ఆలోచనలు వేరుగుంటాయి, మన ఆలోచనలు వేరుగుంటాయి. అందుకే మనం వీలైనంత దాకా అక్కడి నుండి బయటపడాలని ప్రయత్నం చేస్తాం. ప్రభు అలా కాదు, ఆయన వారితో కాపురం ఉంచడానికి వచ్చి కొత్త నిబంధన ఆరంభంలో యోహాను సువార్తలో శిష్యులు ఆయనతో కాపురం ఉండటానికి వెళ్ళారు. అయితే కొత్త నిబంధన ఆఖరిలో ప్రకటన గ్రంథంలో ప్రభువు మనుషులతో కాపురం ఉండటానికి వచ్చిన వాటి చేంజ్, ఎలాగ మార్పు వచ్చింది చూడండి. ఈ సెలవు ద్వారా సాధ్యమవుతూ వచ్చింది. 5వది ఆఖరి చూసి ముగిస్తామా? లుకా సువార్త 22వ అధ్యాయం అనుకుంటా, గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లుక్ చాప్టర్ 22. లుకా సువార్త 22వ అధ్యాయం. జాగ్రత్త పట్టుకోండి. లుకా సువార్త 22వ అధ్యాయం 12వచనం. అతడు సామాగ్రి గల యొక్క గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పను. వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరచరి. గొప్ప మేడగది, గ్రేట్ అప్పర్ రూమ్. యేసుప్రభు ఆయన శిష్యులు, యేసుప్రభు వారు భూమి మీద ప్రాణార్పణముగా పోయబడకమును పంటే తన ప్రాణాన్ని సెలవులో అర్పించకమునుపు యెరూషలేములో ఆ మేడగది మీద శిష్యులతో ఆఖరిగా పస్కాను భోజించినట్లు వాక్యాలు మనం చూస్తాం. అంటే యేసుప్రభు ఆయన శిష్యులు కలిసి ఉన్న సందర్భం, సహవాసంలో ఉన్న సందర్భం, ఆధ్యాత్మికంగా శిష్యులను సిద్ధపరుస్తున్న సందర్భం, ప్రభు వారి మధ్యలో నివాసం చేయాలనుకున్న స్థలం, ఇదేవే గొప్ప మేడగది. ఎక్కడి నుండి ఎక్కడికి దేవుడు తీసుకుని వచ్చినాడు వాక్యంలో మనం గమనించినప్పుడు, రాత్రిపూట చీకటి గల స్థలంలో దిండు లేకుండా పండుకొని ఉన్న యాకోబు అనుభవమైన బెతెల్లో నుండి గొప్ప మేడగది అనుభవంలోనికి దేవుడు తీసుకుని వచ్చిన, దిస్ ఎ ఫుల్ ట్రావెల్.
అండ్ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ ద చర్చ్ ఆఫ్ గాడ్. దేవుని సంఘం యొక్క పరాకాష్ఠ, పురోగమన ప్రత్యక్షత, భూమి మీద రాయి ఉన్న స్థలంలో నుండి పైన మేడగది కనభూమిలోనికి ప్రభు శిష్యులను తోడుకొని వచ్చినాడు. దేవుడు తనతో మాట్లాడిన స్థలమునకు యాకోబు బేతేల్ అనే పేరు పెట్టాడు. ఈ ఐదు స్థలాలు మనం చూసినాం. మొదటిది నిచ్చెన పైన దేవుడు మాట్లాడిన బేతేల్, రెండవది కాపురమున్న ప్రత్యక్ష గుడారం, మూడవది నివసించిన ప్రత్యక్ష గుడారం, మూడవది అదుల్లాము గుహ, రహస్యమైనది కనబడనిది, నాలుగవది యేసుప్రభువారు మానవుడిగా భూమి మీద నివసిస్తున్న దినాల్లో కాపురమన్న స్థలం, ఐదవది ఆఖరిది ఆయన శిలువ మీదకి వెళ్ళక మన శిష్యులతో కలిసి పస్కాను ఆచరించిన ఆఖరి రాత్రి సామాగ్రి గల గొప్ప మేడగది. ప్రభు మనల్ని కూడా మెట్టు మెట్టుకు ఆ ఉన్నత స్థానంలోనికి తీసుకురావాలని కోరుతున్నాడు. భూమి మీద అయితే గొప్ప మేడగది, వదినాన మనం పరలోక రాజ్యంలో ప్రభుతో పాటు ఉండే నా తండ్రి ఇంత అనేక నివాసములు గలవు. 14వ అధ్యాయం యెషయా గ్రంథం మొదటి మనించండి. యోహాను సువార్త మొదటి 14వ అధ్యాయం మొదటి వచనం, ఈ గొప్ప గదితో నుండి అనేక అంతస్తులు కలిగిన స్థలంలోనికి మనం వెళ్ళబోతున్నాం, అదే మనకున్న నిరీక్షణ. కానీ యేసుప్రభు రక్తం ద్వారా కడగబడిన వాళ్ళు అలాంటి శుభప్రదమైన భవిష్యత్తు కొరకు ఎదురు చూస్తూ కనిపెడుతూ ముందుకు సాగిపోనట్లు దేవుని మాట స్వరం విని బేతేలు యొక్క అనుభవంలో నుండి గొప్ప మేడగది అనుభవంలోనికి సాగిపోనట్లు ప్రభు సహాయము చేయనిగాక. ప్రార్థన.